త్వరలో గతిశక్తి పేరుతో ప్రధానమంత్రి జాతీయ మాస్టర్ ప్లాన్ ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. కోట్లాది భారతీయుల కలలను గతిశక్తి పథకం సాకారం చేయనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 100 లక్షల కోట్ల రూపాయలతో అమలు కానున్న గతిశక్తి పథకం ద్వారా లక్షలాది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వచ్చే 25 సంవత్సరాలు భారతీయులకు అమృత కాలం కానుందని సామాజికవేత్త లాంఛనా. 25 సంవత్సరాల నాటికి భారత్కు స్వరాజ్యం సిద్ధించి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. పౌరుల జీవితాల్లో ప్రభుత్వ అనవసర జోక్యం లేని నవ భారతాన్ని నిర్మించే లక్ష్యంతో అమృత కాలాన్ని వినియోగించుకోవాలని మోడీ సర్కార్ నిర్ణయించిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచంలోని ప్రతి ఆధునాతన మౌలిక సదుపాయాల కల్పన భారత్లో జరగాలనే లక్ష్యంతో అమృతకాలం ముందుకు సాగుతోంది. వందేళ్ల స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే నాటికి ఆత్మ నిర్భర్ భారత్ నిర్మితం కావాలనే దిశగా మోడీ సర్కార్ కార్యాచరణకు దిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అదే క్రమంలో సన్నకారు రైతుల సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. 10 కోట్ల రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో 1,50,000 కోట్ల రూపాయలను మోడీ సర్కార్ జమా చేసింది. అమృత కాలగమనంలో దేశంలో 100% గ్రామాలకు రహదారులు రావాలి. ప్రతి భారతీయ కుటుంబానికి బ్యాంక్ ఖాతా ఉండాలి. లబ్ధిదారులందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డు అందాలి. ఉజ్వల పథకం కింద అర్హులైన వారందరికీ గ్యాస్ కలెక్షన్లు అందుబాటులోకి రావాలి. సామాన్యుల సొంత ఇంటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో మోడీ సర్కార్ ముందుకు సాగుతుందన్నది ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మోడీ సర్కార్ భవిష్యవాణి వినిపించడం లేదనేది సామాజికవేత్తల అభిప్రాయం. అమలవుతున్న పథకాలు కార్యక్రమాలు సాధిస్తున్న ఫలితాల ఆధారంగా మోడీ సర్కార్ 25 సంవత్సరాల అమృతకాల లక్ష్యాన్ని నిర్దేశించుకుందనేది ఆర్థిక విశ్లేషకుల భావన.